కొత్త విద్యావంతుడు ఆపై చక్కటి ఉద్యోగం కానీ ప్రజాసేవ చేయాలన్న చిన్న ఆలోచన ఉద్యోగానికి రాజీనామా చేసేలా చేసింది తదనంతరం రాజకీయ ప్రవేశం ప్రస్తుతం ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడిగా ఎన్నికై ఉన్నాడు అసలుకి ఈ పదవి రావడానికి గల కారణం అతని క్రమశిక్షణ లేక అతను చేపట్టినటువంటి కార్యక్రమాలు టీడీపీ పార్టీ అధినేత దృష్టిలో పట్టడం వల్ల ఈ పదవి వచ్చిందా ఇలాంటి ఆసక్తికర విషయాలు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు నోసారి బాలాజీ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పినేయన్ తరపున ఒంగోల్ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులుగా మీరు ఎన్నికైనందుకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అసలు మీ నేపథ్యం మంచి చదువు ఆ తర్వాత మా ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం అట్లాంటి వ్యక్తి మీరు రాజకీయాల్లోకి రావాలన్నటువంటి ఆలోచన అసలు మీకు ఎందుకు కలిగింది అంటే మేము ప్రాథమికంగా ఉన్నత అంటే హై స్కూల్ స్టడీస్ నుంచి కూడా పాఠశాల రోజుల నుంచి కూడా వివిధ సామాజికమైనటువంటి చైతన్య కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి పరిస్థితి తర్వాత కాలేజీలో వామపక్ష విద్యార్థి ఉద్యమాల్లో నాయకత్వం మరి ఈ పరిస్థితుల్లో వామపక్ష విద్యా ఉద్యమ విద్యార్థి నాయకుడిగా ఉన్న తర్వాత బయటకు వచ్చి ఏదో డాక్టరేట్ చేశాను ఇంట్లో వాళ్ళు ఉద్యోగాలు చేయాలని కోరుకున్నారు ఉద్యోగ ప్రయత్నం చేశాను ఉద్యోగాల్లో ఉన్నాం కొద్ది రోజులు యూనివర్సిటీ లెక్చరర్గా తర్వాత రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ కానీ నా మనసు ఎందుకో విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నాం తర్వాత మనం ఏదైనా చేస్తే ప్రజలకి మేలు చేయాలన్న ఉద్దేశంతో రాజకీయాలు రావటం తెలుగుదేశం పార్టీతో మేము బేసికల్గా గ్రామాల్లో కూడా ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టింది రామారావు గారు తెలుగుదేశంతో అనుసంధానం పనిచేస్తూ వచ్చాం ఆ క్రమంలో తొంభై నాలుగులో ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఉద్యోగం వదిలేసి వచ్చి పనిచేయటం ప్రజలకు సేవ చేసేదానికి ఇది ఒక మంచి అవకాశం విస్తృతమైన ప్రాతిపదిక అనే ఆలోచనతో ముందుకు రావడం జరిగింది ఉద్యోగం చేసుకుంటా ఉన్నారు ఉద్యోగాల్లో ఉన్నప్పుడు ఏంటంటే ఆ గౌరవం విలువ ఉంటుంది ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ఏ పార్టీలో ఉన్నా అవతల పార్టీ వాళ్ళు విమర్శించేస్తాయనమాట మనం అసలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాం కమ్మును ఉద్యోగం హాయి ఉత్తమమైన జీవితం వాళ్ళతో మాటలు ఎందుకు పడాల్సి వస్తుంది అని ఇప్పుడు మీకు అంటే సహజంగా అనిపిస్తుంటుంది ఇప్పుడు పెన్ని పెంచిన తల్లిదండ్రులు కూడా ఏముంటుందంటే మేము కష్టపడి చదివిస్తూ ఉద్యోగాలు లేకుండా గ్రామాల్లో ఉంటుంది ఇష్టం లేని వాడు పెడుతుంటాడు ఇవాడు ఉన్నటువంటి వితండ భాష వికారమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా కొంత ఇంపాక్ట్ ఉంటుంది కొంత బాధ అనిపిస్తుంది కానీ మన ప్రధానమైనటువంటి అంశం ఏంది కొంతమంది ఇష్టంగానే వాళ్ళు అంటారు ఇష్టమైన వాళ్ళు ఉంటారు ఇప్పుడు నేను జిల్లా పరిషత్ చైర్మన్ అనేక ఉద్యోగాలు ఇచ్చాను ట్రాన్స్ఫర్లు చేశాను ప్రమోషన్లు ఇచ్చాను ఏదో స్కావెంజర్స్ ఎప్పుడు రిటైర్ అయితే వాళ్ళకి నిధులు ఇవ్వడం జరిగింది ఒక్కొక్కతను ఏడు లక్షల రూపాయలు చెక్కు తీసుకుంటూ రూపాయి ఖర్చు లేకుండా ఏడు లక్షల రూపాయలు చెక్కిస్తున్నప్పుడు అతనికి తెలియకుండా కళల్లో నీళ్లు చూసి ఆనందం చూసిన తర్వాత మన ప్రయ విస్తృత ఆలోచన ఏదైతే ఉందో ప్రజలకి మేలు చేయాలని తపన ఉందో ఆ తపన చేసినప్పుడు వాళ్ళ ముఖంలో కలిగే ఆనందం లేదని మనం నిష్పాక్షికంగా ట్రాన్స్పరెంట్గా పరిస్థితి పనిచేసినప్పుడు ఆ ప్రజల్లో వచ్చేటువంటి ఆ రియాక్షన్ ఆ రిఫ్లెక్షన్ చూసిన తర్వాత ఎన్ని తాత్కాలిక ఉంటాయి పెద్ద పెద్ద మహానాయకులు అన్నప్పుడు నాగబోటే అనే దానికి పెద్ద సమస్య ఉంది జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం ఉన్నటువంటి అంశం పెద్దది కాబట్టి వచ్చేటువంటి చిన్న విమర్శలు తాత్కాలికమైంది కాబట్టి వాటిని గమనించవలసిన అవసరం లేదని నా భావన ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రం మొత్తం మీద టీడీపీ చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది మీకు గ్రామాల్లో గ్రామ స్థాయి నుంచి టీడీపీకి అద్భుతమైన కేడర్ అయితే ఉంది కానీ ఆ కేడర్ నడిపించగలిగినటువంటి నాయకులు అయితే కనుమరుగారు ప్రస్తుతం అది ఏమీ లేదు కానీ అంటే స్తబ్దత కొంత ఏమైందంటే ఏదో కొంత కష్టపడి పని చేసాం అనేక కార్యక్రమాలు తీసుకున్నాం రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలని దుర్మార్గాల్ని అణచివేతని అరాచకాలని అవినీతిని అన్నింటినీ ఎండగట్టి రాష్ట్రంలో పార్టీ మొత్తాన్ని నిర్మాణం చేస్తూ కదిలించే దాంట్లో మాత్రం ఒక్క ఇంచు కూడా వెనక పోలేదు ఆ క్రమంలో అయితే అనుకోకుండా ఈ దురదృష్టమైనటువంటి పాండమిక్ వచ్చింది కాబట్టి కరోనా దాంట్లో కొంత గ్యాప్ కనపడుతుంది అయినా కూడా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎండగట్టున చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారితో పాటు మా లాంటి వాళ్ళు అదేవిధంగా మా దేశాలు కానీ జిల్లాల నాయకులు కానీ స్పష్టంగా ఉన్నారు సమయస్ఫూర్తితో ఉన్నారు కొంచెం పోరాట పటిమితోనే ఉన్నారు అది వాస్తవమే కాదు మీ అధినేత కష్టపడుతున్నాడు దానికి తగ్గట్టుగా ఇప్పుడు మనం ప్రకాశం జిల్లాలోనే చూద్దాం ఒంగోలు జిల్లా కేంద్రం అయినటువంటి ఏదైనా సరే టీడీపీ పార్టీ తరపున ఒక కార్యక్రమం చేపట్టాలి అంటే ఇటువైపున కామెపల్లి శ్రీనివాసరావు రాజ విమల గారు అలాగే శశాంక భూషణ్ గారు ఇట్లా ముగ్గురు నలుగురు కనిపిస్తారు అదేవిధంగా మహిళలు అయితే ఆర్ల వెంకటరత్నం రాహుల్ పద్మజ పసుపులేటు సునీత వాళ్లే కనిపిస్తూ ఉన్నారు గతంలో చూసినట్టయితే ప్రతి డివిజన్కు ఒక అధ్యక్షుడు ఉంటారు చిన్న కార్యక్రమం అయినా కూడా అధికారంలో ఉన్నప్పుడు కట్టిన వాళ్ళు అట్లాంటి నాయకులు వాళ్ళందరూ అటు నలుగురు పురుషుల్లో ఒక నలుగురు స్త్రీల్లో ఒక ముగ్గురు ఇళ్ళే కనిపిస్తూ ఉన్నారు ఏ జగదీష్ కొంత విరామము డెఫినెట్గా ఇవాళ ఈ జిల్లాలో ప్రత్యేకించి ఒంగోలు హెడ్ క్వార్టర్లో చాలా కార్యక్రమం జరుగుతుంది ప్రభుత్వ వ్యతిరేక ప్రజా వ్యతిరేక కార్యక్రమం అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తుంది పార్టీ చేస్తుంది అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు మేమందరం నిరాహార దీక్ష చేసాం కొల్లు రవీంద్ర గారు చేసినప్పుడు ఆయన అరెస్ట్ చేసిన అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు నిరసన కార్యక్రమం చేసాం కలెక్టర్ కొన్ని మెమోర్ అనేది జరుగుతుంది అదేవిధంగా డివిజన్ కొంతమంది పనిచేస్తున్నారు ఏదన్నా అంటే ఇప్పుడు దాకా ఐదేళ్లు పనిచేసి ఆ ఐదేళ్ళు పనిచేసిన తర్వాత మళ్ళీ ప్రతిపక్షంలో పడినప్పుడు తత్కాలిక కొంత మానసికంగా ఇబ్బంది పడి ఉంటారు ఆ ఇబ్బందిని కూడా అధిగమించి త్వరలోనే అద్భుతంగా బ్రహ్మాండమైన స్ఫూర్తి ముందుకు వచ్చేటువంటి పరిస్థితులు కూడా మనకు కనపడతా ఉన్నాయి డెఫినెట్గా రాబోయే కొద్ది రోజుల్లోనే మీరు అనుకున్నటువంటి ల్యాబ్స్ ఏదో ఆ ల్యాబ్స్ కూడా లేకుండా పూర్తి స్థాయిలో విజృంభించే పరిస్థితి మాత్రం కనపడతాయి టీడీపీ బాగా గడ్డు కాల గడ్డు పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడుగా మీతో పాటు ఉగ్గు నరసింహారెడ్డి గారి పేరు కూడా వినపడింది నోక్సానం బాలాజీ గారికి పదవు రావడానికి కారణం దామచర్ల జనార్దన లేక ఇంకెవరన్నా ఉన్నారా ఇప్పుడు దామచర్ల జనార్దన గారి సహకారం ఉంది ఆయన కూడా బలహీన వర్గాలకు ఇచ్చే ఆలోచన ఉన్నప్పుడు బలహీన వర్గాల్లో బాలాజీని చూడండి అని చెప్పారని నాకున్న ఇన్ఫర్మేషన్ అదేవిధంగా అందరు నాయకులు కూడా ఉగ్ర నరసింహారెడ్డి గారికి ఇస్తే ఏదైనా ఇతరులకు ఇస్తే ఉగ్ర నరసింహారెడ్డి గారి పేరు ఉన్న పడింది బీసీలకి ఇవ్వాలనుకున్నప్పుడు బాలాజీ పేరు అందరూ ప్రపోజ్ చేశారు రెండవది నేను ఎక్కడున్నా మీకు తెలిసిందే ఒక క్రమశిక్షణగా పనిచేస్తాను నిజాయితీకి కూడా ఉంటాను పార్టీలో ఉన్నప్పుడు పార్టీ తప్ప నాకు రెండో ఆలోచన కనపడదు స్ట్రైట్గా పార్టీ కోసం పనిచేయటం ఇది కూడా నాకు కొంత కలిసి వచ్చిన అంశం అని నా ఆలోచన అందరు సహకారంతో కూడా నేను ఇవాళ బాబుగారు దృష్టి తీసుకుడు బాబుగారు నా మీద విశ్వాసం పెట్టడం జరిగిందని నా నమ్మకం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తర్వాత జరిగినటువంటి ఒక కార్యక్రమంలో మీ కొండేపి నియోజకవర్గ ఎమ్మెల్యే స్వామి గారు కొండేపులో ఒక అధికార కార్యక్రమానికి ఎమ్మెల్యే హోదాలో హాజరైతే అక్కడ వైసీపీ శ్రీలు కనీసం డయాస్ కూడా ఎక్కడ కుండా అడ్డుపడ్డారు దాని మీద అతను జిల్లా ఎస్పీ కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది ఎమ్మెల్యే గారు అట్లాంటి ఎమ్మెల్యే గారు కంప్లైంట్ ఇస్తేనే పేపర్లు పక్కన పెట్టారు అట్లాంటిది జిల్లాలో మిగతా నాయకులకి మీ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి టీడీపీ కేడర్లో వాళ్ళలో ధైర్యం నింపడం కోసం నోకసాని బాలాజీ గారు ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోబోతున్నారు ఇప్పుడు మీరు నా గురించి నా నేను నా వరవడి నా పోకడ నా ఏదన్నా విషయం వస్తే నిలబడే తత్వం మీ అందరికి తెలుసు అనుకుంటున్నాను ఎక్కడా వెన్ను చూపును వెనకడుగు వేయను భయపడ కాకపోతే ఏమవుతుంది అక్రమ కేసులు బనాయిస్తారు అక్రమంగా చేయడానికి ప్రయత్నిస్తారు రెడీ ఎందుకంటే మేము వచ్చిన నేపథ్య విద్యార్థి ఉద్యమాల నుంచి ఆ ఉద్యమాలు అన్ని ఆటుపోట్లు తిన్నాం జైళ్ళు చూసాం దెబ్బలు చూసాం కష్టాలు చూసాం మంచి చూసాం కాబట్టి అవన్నిటి ముందు ఈ జాతకాలకి జరిగేటువంటి ఇది అదేవిధంగా స్వామిగారిని అన్నారు సార్ జరిగిన పరిణామం లేదన్న కానీ అనేక విషయాలు నేను కూడా ఈ మధ్యకాలంలో కొన్ని ఇదివరకు కొన్ని అక్రమాలు జరిగినప్పుడు కొన్ని ప్రాంతాల్లో దౌర్జన్యం ఎస్పీ గారి దృష్టికి అదేవిధంగా సర్కారు దృష్టికి రకరకాలు తీసుకెళ్లడం జరిగింది ఇవాళ మేము గడ్డు పరిస్థితులు అన్న గడ్డు పరిస్థితులు కాదు మా కేడర్ ఎక్కడికి బాగాలేదు మా బలం ఎక్కడికి బాగాలేదు కేడర్ నడిపించే నాయకత్వం కూడా సిద్ధంగా ఉంది కాలంలోనే ఇవాళ ఒంగోరులు పార్లమెంటరీ పరిధి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఏడుగురు పార్లమెంటు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు నేను అదేవిధంగా మా మండల పార్టీ అధ్యక్షులు వివిధ స్థాయిల్లో ఉన్న మా కేడరు మహిళా కాంగ్రెస్ మహిళా తెలుగుదేశం కావచ్చు అదేవిధంగా యువజన యువత కావచ్చు అన్ని అన్ని విభాగాల్ని క్రోడీకరించుకొని అందరు నాయకులను సమన్వయం చేసుకుంటూ ఒక అద్భుతమైనటువంటి కార్యాచారాన్ని ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యకర్తల నుంచి మూమెంట్ తీసుకొచ్చి ఎక్కడ అరాచకం జరిగినా ఎక్కడ ఒత్తిడి జరిగినా ఎక్కడ ఇబ్బంది జరిగినా అక్కడక్కడ నా దృష్టి కూడా వస్తుంది పోలీసు అరాచకాలు కొంచెం పెరిగిపోతూ ఉన్నాయి పోలీసులు కూడా నిన్న కూడా సింగరాయకొండ మండలంలో ఆ సింగరాయకొండ ఏసైతే ఎంత దుర్దురుగా కొంచెం వికారంగా ప్రవర్తిస్తున్నాడు నేను మాట్లాడటం కూడా జరిగింది మరి ఇప్పుడు కొండేపై ఎమ్మెల్యే బాలవీరంజనాయులు గారు కూడా ఇది వాళ్ళ విషయం మీద మాట్లాడాలన్నారు కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక చర్యలు అదేవిధంగా మా నాయకులు చేయి మీద చేయాలి చేస్తున్నటువంటి అరాచకాలని డెఫినెట్గా ఎదుర్కొంటాం దాంట్లో ఎటువంటి సందేహం లేదు దాంట్లో విజయవంతం అవుతాం కూడా వాళ్ళు ఎక్కువ పోతే మేము కూడా అంతే స్థాయిలో పోతాం వాళ్ళు మంచిగా ఉంటే మేము మంచిగా వాళ్ళు ఓవర్గా యాక్షన్ చేస్తే మేము కూడా ప్రతిఘటించడం సిద్ధంగా ఉన్నాం టీడీపీ శ్రేణులు అనే చిన్న మాట మీతో ఇంటర్వ్యూకి రాబోయే ముందు కొంతమంది టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుండి నేను ఇట్లా బాలాజీ గారితో ఇంటర్వ్యూ అని చెప్పినట్టు అన్న మా తరపుగా టీడీపీ పక్షం తరపున సార్ ఒక చిన్న మాట అడగండి ఉద్యమాల బాటల నుంచి వచ్చాడు విద్యార్థి దశ నుంచే సామాన్య మధ్యతరగతి కుటుంబం అన్ని ఆటుపోట్లు ఆయనకు తెలుసు సామాన్య కార్యకర్తలుగా పార్టీ జెండా మోసినటువంటి వాళ్ళకి పదవులు ఇవ్వడంలో టీడీపీ సరిగా సక్రమంగా నిర్వర్తించలేకపోతుంది అధికారంలోకి వచ్చినప్పుడు కానీ అధికారం లేనప్పుడు కానీ తమ అనునాయులు అనే వ్యక్తులకే పదవులు ఇచ్చుకుంటూ ఉన్నారు కానీ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు ఇళ్లకే పరిమితం అవుతారు పార్టీ కోసం కష్టపడి పనిచారు అలాంటప్పుడు కూడా మేము భుజాల మీద జెండాలు వేసుకొని వస్తున్నాం ఇప్పుడైనా సరే ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నెక్స్ట్ ఏదైతే మీ పార్టీ కేడర్ని విస్తరింప చేసుకుంటూ ఉంటారో దానికి కులాలకు అతీతంగా ఎవరైతే పార్టీ కోసం కష్టపడుతున్నాడో ఇక్కడ ఓసీకి ఇవ్వాలి ఇక్కడ బీసీకి ఇవ్వాలని అని కాకుండా ఆ ప్రాంతంలో ఎస్సీ అతను కష్టపడినా కూడా అట్లాంటి వ్యక్తులను గుర్తించి బాలాజీ గారు పదవులు ఇవ్వటంలో ముందుంటాడు అని మాకు ఆయనతో మీరు చెప్పించగలరా అని అడిగాడు దానికి మీ సమాధానం తప్పనిసరిగా పనిచేసినటువంటి వారికి సమర్థులకు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలి మీరు అన్నట్టు ఒక చోట ఎస్సీ యువకుడు బాగా పనిచేశాడు ఒక ఎస్సీ లీడర్ బాగా పనిచేశాడు ఆయన పదవిస్తారు అక్కడ ఈక్వేషన్ చూడం అయితే ఇంకొక బీసీకి ఇవ్వాల్సినప్పుడు ఎక్కడో కూడా ఎదుగుతాం ఎక్కడ పనిచేసి తీసుకుంటాం క్రైటీరియా ప్లేస్ కాదు సమర్థత క్రైటీరియా ప్లేస్ కాదు ఎఫిషియన్సీ అంటే ఐ మీన్ ఆయన ఆయన పార్ట్ ఆఫ్ ది వర్క్ పార్టీ వర్క్ ఏదైతే ఉందో తప్పనిసరిగా పార్టీ దృష్టికి సమర్థుల్ని పార్టీకి ఈ కష్టకాలంలో అండగా ఉన్న వాళ్ళని పార్టీకి పనిచేసి పార్టీ కోసం ఏదైనా సిద్ధంగా ఉన్నట్టు వ్యక్తుల యొక్క ప్రాధాన్యతని పార్టీ దృష్టికి తీసుకెళ్తాం వైసీపీ నేతలు అంటున్న చిన్న మాట అధికారంలో ఉన్నప్పుడు వ్యాపారవేత్తలకు పారిశ్రామికవేత్తలకు దిగ్గజాలక పదవులు ఇస్తాడు చంద్రబాబు అధికారం లేనప్పుడు బీసీలు ఎస్సీలు గుర్తొస్తారు దాంట్లో భాగంగానే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో పది మంది బీసీలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పదవులు ఇచ్చాడు అని అంటారు దానిపై మీ కమెంట్ అది ఇప్పుడు ఇప్పుడు కూడా అనేక మార్పులు జరుగుతుంటాయి పార్టీలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే బలహీన వర్గాలకు పెద్దపేటేసింది ఈ జిల్లాలో కూడా మీరు చూశారు చాలా వరకు తర్వాత వచ్చిన క్రమంలో రాజకీయాల్లో రకరకాల అంశాల పరిగణలోకి వచ్చి కొంత గ్యాప్ ఏర్పడి ఉండొచ్చు బాబుగారి దృష్టికి మేము చివరి రోజుల్లో రెండు వేల పంతొమ్మిదికి ఎలక్షన్కి ముందు రోజుల్లో అవి వివిధ ఏదో ఏదో కార్పొరేషన్ కానీ వివిధ బీసీ కార్పొరేషన్ కానీ ఎంబీసీ కార్పొరేషన్ ఆల్రెడీ ఏర్పాటు చేసి ముప్పై కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు అవన్నీ నాయకులు ఇచ్చినటువంటి సూచన మేరకు నాయకులు అభిప్రాయం దృష్టిలో పెట్టుకొని ఆయన కార్పొరేషన్ చూడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చినాక మూకుమ్ముడిగా పెన్ స్ట్రోక్తో ఒక స్ట్రోక్తో కొట్టిపడేసింది ఓకే ఈ రోజు కూడా లేవు నేనేమంటానంటే అది దృష్టిలో పెట్టుకొని బలహీన వర్గాల నుంచి వచ్చిన ప్రతిపాదన కానీ బలహీన వర్గాల అభిప్రాయాలు కానీ గతంలో తెలుగుదేశం పార్టీ ఏదైతే బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చిందో ఆ ప్రాధాన్యతకి మించి వాళ్ళు పెంచడం జరిగింది అది శుభపేరని మనం ఏ ఎప్పుడు ఇచ్చారని కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చారు మీరు ఎన్నికలకు ముందు అనేక మంది బీసీలకి రకరకాల వాళ్ళకి పదవులు ఇచ్చారు సీట్లు ఇచ్చారు వైసీపీ వచ్చిన తర్వాత ఇవాళ బలహీన వర్గాల పాత్ర ఏందో వైసీపీలో చెప్పమానండి ఎంతమంది బలహీన వర్గాలు సముచితమైన ప్రాధాన్యతతోటి సముచితమైనటువంటి స్వేచ్ఛతో చేస్తున్నారో చెప్పమనండి సో మీరు ఎన్నికలకి ముందు ఒక వ్యూహంలో ఉన్నారు ఎన్నికల తర్వాత బలహీన వర్గాలు మీరు చెప్తానని కార్పొరేషన్లు నోట ప్రతి కులానికి వస్తే నడిపోయి బీసీ కార్పొరేషన్లు వేస్తా ఉన్నాయి ఏ రోజు వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టుద్ది మీకు అంటే మూడున్నర సంవత్సరాలు మీరు ఇచ్చేది ఎప్పుడు చచ్చేది ఎప్పుడు కాబట్టి విమర్శ చేయటం కాదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వటానికి ఒక ఒక కసరత్తు చేశారు ఆ మేరకు ఇచ్చారు అది ప్రతిపక్షమా ప్రభుత్వమా ఏదైనా ప్రజలకు పనిచేయటమే కదా అధికారం ఉన్న ప్రతిపక్షంలో ప్రజలకు పనిచేయటమే అధికారులు ఉన్నప్పుడు సులభంగా ఉంటుంది ప్రతిపక్షం కష్టంగా ఉంటుంది కాబట్టి ఏదైనా పదవే ఏదైనా ప్రజాసేవే కాబట్టి ఇవాళ బీసీలకి ఎస్సీలకి ఇతర మైనార్టీకి ఇచ్చిన ప్రాధాన్యత ఇవాళ రాష్ట్రం మొత్తం యావత్తు బ్రహ్మాండంగా ఒక మంచి స్పందనతో పనిచేస్తుంది నేనే జిల్లా అధ్యక్షుడు అయినందుకు ఎంతోమంది ఆనందంతో ఫోన్లు చేస్తున్నారు మెసేజ్లు పెడుతున్నారు ఆ కార్యక్రమాలు తీసుకుంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి తెలుగుదేశం బలహీన వర్గాలకి వివిధ వేకర్ సెక్షన్స్కి ఇస్తున్న ప్రాధాన్యత గుర్తుపెట్టుకుంటూనే ఈసారి ఇంకా కొంచెం పెంచడం జరిగింది అది శుభ పరిణామం ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా మీరు అలాగే బాపట్ల పార్లమెంట్ అధ్యక్షుడిగా ఏలూరు సాంశివరావు గారు మీరిద్దరూ ఇక్కడ టీడీపీ పార్టీ ఏదైతే ఉందో జిల్లాలో టీడీపీ పార్టీలో అగ్రశ్రేణి నేతలుగా ఉన్నటువంటి కొంతమంది టీడీపీ నుంచి వీడిపోయి వైసీపీ పార్టీకి వెళ్ళిపోయారు అలాంటి పరిస్థితుల్లో మీరిద్దరూ లోకల్గా ఉండేటువంటి నాయకులను అందరినీ సమన్వయం చేసుకుంటూ పోవటానికి ఎలాంటి ప్రణాళిక మీరు మీ ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఎట్లాంటివి సిద్ధం చేసుకోబోతున్నారు పార్టీని శ్రేణులని ఉత్సాహపరచడం అయితేనేమి లేకపోతే రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికలైతేనేమి ఇప్పుడు మరలా మున్సిపాలిటీ ఇవన్నీ జరుగు జరుగుతాయి ఇంకా టూ మంత్స్ తర్వాత అయినా వాటన్నింటికి మీరు ఎట్లాగా మీ టీంని రెడీ చేసుకుంటున్నారు కొత్త టీం ఏం లేదు కొత్త టీం ఆల్రెడీ పార్టీలో పనిచేస్తున్న నాయకత్వం ఉంది నియోజకవర్గ స్థాయిలో అధ్యక్షుడిగా కొత్తగా నేను వచ్చాను ఇక్కడ ఈ పార్టీ ఇప్పుడు నాకున్నటువంటి అనుభవం మీకు తెలుసు జిల్లాలో ఉన్న విస్తృత సంబంధాలు తెలుసు జిల్లా పరిషత్ చైర్మన్ కానీ ఒక అంతకుముందు పార్టీ చేసిన అనుభవం కానీ నాకు రెండు రెండోది ఏమీ లేనప్పుడు కూడా ప్రజలతో ఎప్పుడు కూడా డైరెక్ట్ రిలేషన్స్ ఎప్పుడు నిత్యం వాళ్ళతో సంప్రదింపులు ఈ ఈ పదవి లేని రోజు ఖాళీగా ఉన్న రోజు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో అనేక మంది ఎందుకంటే నేను యాక్సెసిబిలిటీగా ఉంటా నాతో ఫోన్ చేయటం అంటే వాళ్ళకి పెద్ద కష్టం కాదు పన్నెండు గంటలకు చేస్తారు ఉదయం ఐదు గంటలకు నిద్ర లేపుతారు మీరు ఫోన్ ఎత్తి సమాధానం చెప్తారు అంతవరకు మీకు తెలుసలేదు నేను కోవిడ్ చూస్తే వైఎస్ఆర్ పార్టీకి నా గతంలో నాతో ఉన్నవాళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో పంచే అనేక మంది వాళ్ళకి కావాల్సిన పనులు నాతో చేయించుకుంటున్న సందర్భం చర్చనీ అయినా అంటే వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేతో కూడా ఇబ్బంది సమాధానం చదువుతారు లేదు నాతో ఫోన్ చేసి ఏం బాలాజన్న అంటారు ఐఎమ్ రెడీ ఎందుకంటే వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఉంది వాళ్ళకి ఆ అఫెక్షన్ ఉంది బాలాజన్న మన బాలాజన్న అండ్ కెన్ టై అండ్ కెన్ ఎనీ టైం రెస్పాండ్ అనేది కాబట్టి మేము మా నియోజకవర్గ ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో నియోజకవర్గ సమన్వయకర్తతో పాటు ఆ మండల పార్టీ అధ్యక్షులు గ్రామకం అన్నింటినీ పార్టీని విస్తృత స్థాయిలో బూత్ స్థాయి నుంచి నిర్మాణాన్ని నాకు ఎందుకంటే ఐఎమ్ మోర్ ఇంట్రెస్ట్ ఇన్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది పార్టీ అసలు నాకు మొదటి నుంచి విద్యార్థి నుంచి కూడా పదవులు తీసుకోవటం పార్టీ పరమైన పదవులు తీసుకోవటం నాకు ఇష్టం ఎందుకంటే ఏ పార్టీ అయిన భవిష్యత్తు నిర్మాణం మీద ఉంటుంది ఆ పోరాట పటిమని ఎప్పుడైతే తీసుకురాగలము ఎప్పుడైతే శ్రేణులతో కలిసి పనిచేయగలము ఎప్పుడైతే కేడర్ని ఉత్తేజించేయగలమో డెఫినెట్గా పార్టీ సక్సెస్ అవుతుంది దాంట్లో తిరగలేదు కానీ మా నియోజకవర్గ నాయకులు అందరితో కలిసి నేను పార్టీ నాట్ ఓన్లీ ది కాన్స్టెన్స్ లీడర్స్ ఫ్రమ్ ది గ్రాస్ రూట్ లెవెల్ వాళ్ళని మోటివేట్ చేస్తాం ఏడు నియోజకవర్గాల్లో బూత్ కమిటీల నుంచి గ్రామ కమిటీలు ఇవన్నీ ఉన్న వాటిని ఇంకొంచెం స్ట్రెంగ్న్ చేస్తూ రియాక్టివేట్ చేస్తూ నియోజక సమన్వయకర్తలతో ఒక వ్యూహాత్మకంగా కూర్చొని మాట్లాడి రోజువారీ లేకపోతే వారాలు ఎట్లా ఎలా పనిచేయాలనేది ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేసి మా అధినాయకుడు ఎలాగో మాకు గైడ్ లైన్స్ ఉన్నాయి ఒక ప్రోగ్రామ్ ఉంది ఆ ప్రోగ్రామ్ ఎలా చేయాలనేది ఉంది తొందరలోనే సైన్యం అనే పేరుతో కొన్ని కార్యక్రమాలు పార్టీ నుంచి రాబోతున్నాయి పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులకి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరూ సమన్వయం చేసుకుంటూ రీయాక్టివేట్ చేసి మీరన్న గడ్డు పరిస్థితులు ఏం కాదు మాకు అన్ని మెరుగైన పరిస్థితులు ఉన్నాయి ఎలాగో అనతి కాలంలోనే ఈ ప్రభుత్వం మీద ఒంగల్లో టీడీపీ పార్టీకి ఆఫీసే లేదు ఉంది కదా ఇప్పుడు ఇది కళ ఇంకా ఏం లేదు ఒకవేళ అలాంటి ఏదన్నా మార్పులు చేస్తే మార్పు చేసుకుంటాం ఒక పార్టీ ఆఫీస్ అనేది ప్రధాన మనసుకి కాదు ఎందుకంటే పార్టీ ఆఫీస్ కావాలి ఇది రామచల్ల జనార్దన్ గారు ఈ రోజు వరకు ఇది నలుపుతూ ఉన్నారు ఒకవేళ దీని అవసరం వా ఎవరికన్నా వచ్చి దాన్ని ఏదన్నా కావాల్సి వచ్చినప్పుడు పార్టీ అందరం కూర్చొని నిర్ణయించుకొని ఇంకో చోటుకు మారితే మారచ్చు లేకపోతే కొనసాగితే కొనసాగచ్చు ఇది ఇట్స్ నాట్ ఇష్యూ అసలు ఇది ఇంటర్నల్ ఈ ఇష్యూది అసలు ఇట్స్ నాట్ ఏ పబ్లిక్ డిబేట్ ఇష్యూ డబ్బుతో ముడిపడి బాగా బాలాజీ గారి దగ్గర అంత దేనికి డబ్బు అవసరం నాకు అర్థం కాదు ఏ కార్యక్రమం నేను గతంలో కూడా చేశాను నాకు ఎవరు డబ్బులు ఇచ్చి నన్ను ప్రోత్సహించలేదు మీరు చూశారు జిల్లా నలుమూలల బహుశా ప్రకాశం జిల్లా చరిత్రలో ఏ నాయకుడు జిల్లాను చుట్టుముట్టిన దాఖలాలు నా లాగా లేవని నేను గర్వంగా చెప్పగలను అతిశ అయితే క్షమించవచ్చు అతిశయోక్తి కూడా కాదనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి మారుమూల ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో పేరు పేరున ఒక యాభై మందిని వంద మందిని కార్యకర్త పేరు పేరు గెలవాలి సంబంధాలున్న వ్యక్తిని కారు ఉండి డీజిల్ ఉంటే పార్టీ పనిచేయడం కష్టం కాదు కారు డీజిల్కి డబ్బులు కావాలి డబ్బులకి కార్యక్రమం నిర్వహించడానికి పార్టీ ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి ఆటంకులు అయితే నాకు వ్యక్తిగతం ఏమి లేవు చేయగలను బీసీ కులాలు ఒక్కళ్ళు బీసీలు చాలామంది ఉన్నాయి వాళ్ళందరికీ మీరు ఉద్యమ నేతగా ఉన్నప్పటి నుంచి బీసీ కులాల అనగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు ఎస్సీ ఎస్టీలను కూడా మీరు వాళ్ళ కోసం రకరకాల కార్యక్రమాలు చేపట్టారు వాళ్ళకి ఏదైనా నీ తరపు నుంచి ఏదైనా కావాలన్నా హెల్పింగ్ అట్లాంటివి చేశారు ప్రస్తుతం ఒక బీసీ నాయకుడిని తీసుకొచ్చి పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేశారు కదా రకరకాల పార్టీల్లో మీకున్నటువంటి బీసీ నేతలు మీకు మంచి సంబంధాలు ఉంటాయి బీసీ ఎస్సీ ఎస్టీ నేతలతోటి వాళ్ళందరూ బాలాజీ గారి కోసం టీడీపీ వైపు అడుగులు వేసే అవకాశం ఉంది డెఫినెట్గా ఇప్పటికే చాలామంది అంతర్గతంగా చర్చలు జరుపుతున్నారు వాళ్ళ ఆనందం నేను గతంలో దానికంటే కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడైందా అని వచ్చిన స్పందన వర్ణాతి నిజంగా నాకు రియల్లీ చాలా సో చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను ఊహించిన వ్యక్తులు కూడా ఫోన్లు చేస్తున్నారు డెఫినెట్గా ఒక మార్పు అయితే వస్తుంది ఎవరెవరు వస్తారో బట్టి ఆ సమయాన్ని అనుకూలంగా మేము వాళ్ళందరినీ తీసుకొచ్చుకునేటువంటి పరిస్థితుంది ఆర్ రెడీ బట్ ఎప్పుడు ఏంది అనేది కాలం నిర్ణయిస్తుంది ఇప్పుడు మాత్రం అవన్నీ బయటపెట్టను ఎస్ ఎవరెవరు వస్తారనిది ఎవరెవరు వస్తారు ఏంటి నా మీద విశ్వాసం నేనంటే ఇష్టమైన వాళ్ళు మీరు చూశారు కదా నేను నిన్న చిన్న ఈ ప్రభుత్వం వచ్చినాక సర్వశిక్షా అభియాన్లో చూసినటువంటి దుర్మార్గ పరిస్థితి చూడండి ఒకే కులం వారికి తొమ్మిది పోస్టులు అప్పుడు దాకా పనిచేసిన వాళ్ళు వాళ్ళు టైం పూర్తి కాకపోని మేము తెలుగుదేశంలో అలా లేదు అన్ని వాళ్ళు ఉన్నారు అసలు ఎవరు రికమెండేషన్ లేకుండా కూడా అధికారికంగా తెచ్చుకున్నారు మరి ఈరోజు ఒకే వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని తొమ్మిది పది మంది సరే పన్నెండు మంది సెక్ట్రల్ ఆఫీసర్లు ఉంటే నేను జిల్లా పరిషత్తుకు ఉన్నప్పుడు మీకు తెలుసు కులం చూడాల మతం చూడాల పార్టీలు చూడాల వచ్చి అన్నా అంటే చేసిన సందర్భాలు విత్ ఎవిడెన్స్ విత్ పేపర్ మీద చూపించగలను అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టిన చోట తెలుగుదేశం చోడ ఎంతోమంది నేను తెలుగుదేశం వైపు వచ్చిన తర్వాత కూడా జిల్లా పరిస్థితి జనప్పుడే ఆ పోక్క ఎంతోమంది వచ్చినా కూడా నాకున్న పరిచయాలు సరే మనం ఏంది పరిపాలన చేయటం ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళకి సౌలభ్యం ఏదో చేద్దాం అలా చేసాం కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించిన మనుషులందరూ కూడా ఒక మంచి పరిచయం జరిగినప్పుడు ప్రేమగా ఉండరా లేదా నేను ఈరోజు కూడా చెప్పాను కదా ఎంతోమంది నాతో వాళ్ళ వాళ్ళ నాయకుల్ని సంప్రదించడానికి వీలు కాలేనప్పుడు అంటే ప్రభుత్వం లేదు కాబట్టి నేను ఎక్కువ చేయలేను కానీ ఉన్న వరకు చిన్న చిన్న పనులైనా నేను చేయగల స్థాయిలో ఉన్నప్పుడు ఎందుకంటే నాకు కొద్ది గొప్ప మీలాంటి మిత్రుల వలన మంచి మర్యాద ఏదో గౌరవం ఉంది చెవితే వినేటువంటి పోకడ ఉంది కాబట్టి వాళ్ళందరూ అడుగుతున్నారంటే నా మీద యాక్సెసిబిలిటీ ఉంది కదా కాబట్టి వాళ్ళ ప్రభుత్వ వ్యతిరేక ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద అనేక ప్రజల మీద అణచివేత వైఖరి ఉన్న తర్వాత ప్రజలు రిఫ్లెక్ట్ అయ్యి రియాక్ట్ అయినటువంటి ప్రజా ప్రజలు అనేక మంది తెలుగుదేశం వైపు రావాలనుకున్నప్పుడు నా లాంటి బలహీన వర్గాలకి వ్యక్తి ఇక్కడ ఒక సముచిత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు తిరిగి మాకు కూడా అలాంటి ప్రాధాన్యత దక్కుతుంది పార్టీలో మాకు సముచిత స్థానం ఉంటుంది మాకు కూడా గౌరవం ఉంటుందనే విశ్వాసంతో నా మీద ఉన్న నమ్మకంతో కూడా అధిష్టానం చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆ పాటు నేను కూడా వచ్చినందువల్ల కొంత వెసులుబాటు ఉంటుందని చూసే జనం కూడా ఉన్నారు టీడీపీ పార్టీ అధినేత మీ కష్టాన్ని మీ యొక్క క్రమశిక్షణని ఒక విద్యావంతుడిగా జనంలోకి పోయి మందిని పార్టీ కోసం కష్టపడేలా పనిచేస్తాడు అని మిమ్మల్ని గుర్తించి మీకు పదవి దాంతోపాటు మీరు జిల్లా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బాలాజీ గారు యాక్టివ్ డబ్బు ఉన్నా లేకపోయినా అతను మనుషుల్లోకి వెళ్ళగలడు అని వాళ్ళందరూ మీకు మాన మీ అందరూ మోరల్గా సపోర్ట్ చేసి మీకు ఈ పదవి ఇప్పించిన దానికి మీ కుటుంబ సభ్యుల ఫీలింగ్ మా వాళ్ళు గుర్తించి మా మా కుటుంబంలో ఒక వ్యక్తిని గుర్తించి ఒక పార్టీ వాళ్ళు ఒకటే తెలుగునే స్నేహితులు మీ ఇంట్లో వాళ్ళు ఇది రైట్ ప్లేస్ అనేది నేను ఇది ఒక రైట్ ప్లేస్లోకి వచ్చాను అనేది వాళ్ళందరి భావన ఇక్కడ స్వేచ్ఛ ఉంది ఇక్కడ అణచివేత లేదు డామినెన్స్ లేదు బాలాజీ ఈజ్ ఫ్రేమ్ మ్యాన్ ఆఫ్ ఫ్రీడమ్ బాలాఈ ఇండివిజువల్ యాటిట్యూడ్ స్వేచ్ఛ స్వేచ్ఛగా నన్ను పని చేయనియాల నా శక్తి మేరకు నేను పనిచేస్తా అది ఇక్కడ ఉంది రేదర్ దాన్ ఆల్ తెలుగుదేశం బలహీన వర్గాలకి కేర్ ఆఫ్ బలహీన వర్గాలు ఈ జిల్లాలో ప్రాథమిక బాగా మొదటి నుంచి కూడా మధ్యలో ఏదైనా గ్యాప్ ఉంటే ఉండొచ్చు బాగా రాజకీయంగా రాణించింది తెలుగుదేశం రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు కూడా మీరు చిన్నమాట సార్ మీకు ఇప్పుడు కూడా ప్రస్తుతం ఈ అధికారం కోల్పోయిన తర్వాత కూడా మీరు అన్నట్టు బలహీన వర్గాలు అని చెప్పినని నేను ఈ వన్ ఇయర్లో చూస్తూ ఉన్నట్టయితే మీ టీడీపీ పార్టీలో జిల్లాలో రాజ గారు శశాంక్ భూషణ్ గారు ప్రతి ఒక్క దాని మీద వాళ్ళు ఎలాంటి పోరాటం చేస్తున్నారో మేము గమనిస్తూనే ఉన్నాం

ఎవరైనా ఇతను ఉంటే బాగుంటుంది ఇతను పార్టీకి పనిచేస్తున్న విశ్వాసం ఉంటుంది అదేవిధంగా అందరికీ మీరు చెప్పినటువంటి క్లాసెస్ ఎవరైతే ఊఆర్ వర్కింగ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద పార్టీ ఆర్ సపోర్టింగ్ ద పార్టీ దే విల్ బీ బెనిఫిటెడ్ దే విల్ బీ గివెన్ ప్రయారిటీ అండ్ దీస్ ఏ మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే వాళ్ళందరూ కూడా ఆయనకి ఏది నచ్చితే ఎక్కడ పనిచేయాలని వస్తుంటే పది మందికి ఉపయోగపడితే మాకంటే కూడా ప్రజల కోసం సాయం సేవ చేస్తే సాయం చేస్తే మంచిదని వాళ్ళ భావన ఓకే ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మీ టీడీపీ శ్రేణులకి ఎలాంటి పిలుపులు ఇస్తారు ఒకటే మనం క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ కేడర్గా అధిష్టానవర్గం ఏదైతే పిలిపిస్తుందో అదేవిధంగా ఈ ప్రభుత్వం ఇక్కడ ప్రజా వ్యతిరేక చర్యలు తీసుకున్నా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న ఒక వినూత్నమైన రీతిలో ప్రజల మనసులను గెలుచుకునే విధంగా ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజలకు అండగా ఉండే విధంగా ప్రభుత్వం చేసేటువంటి దమనకాండ కానీ అరాచకం కానీ అవినీతి కార్యక్రమాలు కానీ వెలుగులోకి తీసుకొచ్చి ప్రజలకి కులాలకు అతీతంగా ఏ ప్రజలైనా ఇబ్బంది పడుతున్నా ఆ ప్రజలకు అండగా ఉండటం మేము చేయబోయేటువంటి కార్యక్రమం అలా ఉండాలని మా కార్యకర్తలు కోరుకుంటున్నాను అలా ఉంటాను కార్యకర్తలు కూడా సంసిద్ధంగా ఉన్నారు నేను అధ్యక్షుడు అయిన తర్వాత కూడా చాలామంది మీరు ఒక బలహీన వర్గాల వ్యక్తి ఈ పార్టీకి అధ్యక్షుడు రావటం మా అందరూ కూడా సంతోషం మేమందరం నీతో సహకరించి మా నియోజకవర్గ నాయకులు కూడా మనందరం కలిసి పనిచేద్దాం ప్రత్యేకించి మీకు మా తోడ్పడడం మా సహకారం ఉంటుంది అంటున్నారు నేను కూడా అదే చెప్తున్నాను మన అందరం కలిసి కలిసి భుజం భుజం కలిపి అడుగులో అడుగు వేస్తూ పార్టీ నిర్మాణం కోసం పార్టీ భవిష్యత్తు కోసం పార్టీ అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం పార్టీని అభివృద్ధి చేద్దాం పార్టీ అభివృద్ధి కోసం కాదు ప్రజలు ప్రజా సంక్షేమం కోసం పార్టీ అభివృద్ధి చేసి మంచి పార్టీ అధికారులు ఉంటే సామాన్యుడి కూడా న్యాయం జరుగుద్ది కాబట్టి ఆ సామాన్యుడికి న్యాయం చేయడానికి ఆ బలహీన వర్గాలకు అన్యాయం చేయడానికి అవకాశం అవసరం ఉన్నటువంటి ఆ ప్రజా సమూహానికి ఉపయోగపడే ఒక మంచి పార్టీ కాబట్టి ఆ మంచి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం కార్యకర్తలని పోరాట పటిమ ఉన్నటువంటి ఒక ఏదైతే రూపం తీసుకొని ఒక పోరాట పటిమతో పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తాం ఆ పిలిపిస్తున్నాం ఓకే సార్ చూస్తున్నారు కదా ఒక బలహీన వర్గానికి చెందినటువంటి నాకు నన్ను నమ్మి నా కష్టాన్ని గుర్తించి అలాగే జిల్లాలో ఉన్నటువంటి టీడీపీ నేతలు మొత్తం నాకు మద్దతు పలికి నాకు ఈ బాధ్యత అప్పచెప్పారు ఈ బాధ్యతని నేను ఇంకొంచెం బలంగా గ్రామీణ ప్రాంతం నుంచి ప్రతి నియోజక మండల స్థాయి నియోజకవర్గ స్థాయిలో టీడీపీ కేటాటర్ను బలోపేతం చేస్తూ అదేవిధంగా టీడీపీ శ్రేణులకు ఎప్పుడు మీరు అర్ధరాత్రి అయినా ఫోన్ చేసినా మీ నుక్సాన్ బాలాజీ అని మీరు కాల్ చేస్తే మీ అందరికీ అందుబాటులో ఉంటానని చెప్తా ఉన్నాడు మీరు అనుకున్నట్టే ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉండుంటే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మీ ఆధ్వర్యంలో టీడీపీ జెండా ఎగరాలని అలాగే మీ టీడీపీ శ్రేణులకు మీరు అండగా ఉండి మీరు ఇంకా మంచి మంచి పదవులు మీ పార్టీ అధినేత మీ మీద ఉన్న నమ్మకాన్ని మీరు ఒమ్ము చేయకుండా మీరు ఇంకా మంచి మంచి పదవులు ఆశించాలని మనస్ఫూర్తిగా మా పీనియన్ తరపు నుంచి కోరుకుంటున్నాం మరొకసారి ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులుగా ఎంపికైన మా పీ నైన్ తరపు నుంచి ఒకసారి శుభాకాంక్షలు సార్ థ్యాంక్ యూ